డబ్బులు కట్టించుకొని చివరకు చేతులెత్తేస్తారా అంటే అవునని అంటారు అనకపల్లి ప్రాంత ప్రజలు. ఇదంతా అనకపల్లిలో ఉషా ఫ్రేమ్ హాస్పిటల్పై అనకపల్లి వాసులు చేస్తున్న ఆరోపణలు. దీనికి సంబంధించి గత సోమవారం అనకపల్లి గాంధీనగర్కు చెందిన శేషు తన బాలిక కడుపు నొప్పి వస్తుందని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళక అక్కడున్న వైద్య సిబ్బంది అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని వాళ్ళకి నమ్మబలికారు. వెంటనే బాధితుడు చేసిందేమీ లేక వెంటనే ఆపరేషన్కి సిద్ధమయ్యాడు. దీంతో ఠాకూర్ సినిమా తలపించే విధంగా తదుపరి వైద్య సిబ్బంది ఆపరేషన్ చేసి సక్సెస్ అని చెప్పారు. కానీ ఆ బాధితుడికి ఆనందం ఎన్ని గంటలో లేదు. మరునాడు మరలా హాస్పిటల్ సిబ్బంది కిడ్నీలు పాడయ్యాయని చెప్పారు. దీంతో ఏం జరుగుతుందో తెలిసే రూపే రెండో రోజు చనిపోయింది. అది కూడా మాకు చెప్పకుండా మెరుగైన వైద్యం కోసం వైజాగ్ తీసుకువెళ్ళమన్నారని బాధితుడు రోధిస్తున్నాడు. ఇప్పటికైనా అనకపల్లిలో ఉన్న ఉషా ఫ్రేమ్ హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని మృతురాల బంధువులు ఆరోపిస్తున్నారు. డెడ్ అని కూడా బతిమలుకున్నాను. అసలు మా అమ్మ ప్రాణంతో ఉందా లేదా కనీసం అదైనా చెప్పండి అని అడిగాను. అదిగోండి బీట్లు కనిపిస్తున్నాయి కదా, అది పల్స్ రేటు, ఇది రెస్పిరేషన్, అది ఆవిడ ఆక్సిజన్. అన్యాయం చేశారు, ఈ అన్యాయం దయచేసి ఇంకెవ్వరికీ జరగకుండా అక్కడ ఉన్న వాళ్ళందరినీ పనిష్ చేస్తే సరిపోదు, అడ్డంగా కోసేదన్నమాట. సరైన నైపుణ్యం డాక్టర్ లేక మా అమ్మగారికి లాస్ట్లో కేస్ షీట్ కూడా మాకు ఇవ్వకుండా వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేసి వాళ్ళ సైడ్ తప్పలేదు అనిపించుకొని వేరే హాస్పిటల్లో తీసుకెళ్ళి అక్కడ చనిపోవడానికి కూడా మేము 30,000 కట్టి అక్కడ చంపించి తీసుకొచ్చాము. వాళ్ళు అక్కడ నైపుణ్యం విశాఖ ప్రేమలో నైపుణ్యమైన డాక్టర్లు లేరు, వాళ్ళకి పర్ఫెక్ట్ ఒక అవగాహన లేదు, ఏం చేయాలో తెలియదు. డాక్టర్లు ఒక్కొక్కరు ఒక్కొక్కరు నచ్చినట్టు మాట్లాడతారు. నైట్ డ్యూటీ అయితే చేసినాడికి డే డ్యూటీ చేసినాడికి నైట్ డ్యూటీకి రెండింటికి కన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు. ఉదయం చేసినాడికి రాత్రికి అసలు కమ్యూనికేషన్ లేదు. సరే హార్ట్ పేషెంట్ హార్ట్ ప్రాబ్లమ్ అని వస్తే ఆ టైంకి అక్కడ హార్ట్ పేషెంట్లు సంబంధించినటువంటి డాక్టర్లు లేకపోయినా కానీ వాళ్ళు నాటకం ఆడేసి గ్యాంబ్లింగ్ ఆడేసి మొత్తం 24 hours నుంచి 2,50,000 2 lakh దగ్గర గెంజేశారు హాస్పిటల్. ఎవరు ఏ హాస్పిటల్ అండి? ఉషా ప్రేమ హాస్పిటల్. దానికి సంబంధించినటువంటి నైపుణ్యం గల డాక్టర్ లేదు, హార్ట్కి సంబంధించిన డాక్టర్ అయినప్పుడు కూడా ఆయన తీసుకెళ్ళి జాయిన్ చేస్తే మా దగ్గర పనిచేస్తుంది, ప్రాబ్లం లేదు, మేము పేషెంట్ బతికిస్తామని చెప్పేసి వాళ్ళు నాటకం ఆడేసి 2 lakh 3 lakh దగ్గర పెంచేశారు.